మన ప్రయాణం బీచ్ ఇప్పుడు కొనసాగింది చూడండి. మరి చందూరు ఫోన్ చేసుకుందాం. లోకేష్ బైక్ లో వచ్చేది చందూరు కార్ ఎక్కి చేసాము బయలుదేరడం. గ్యాంగ్ లో ఒకటి ఫోటో తీసేవాడు ఒక బల్ల అవ్వాల్సిందే, అది తెలిసిందే. ఇంకా అయ్యా వీళ్ళు రెండు రోజులు ప్లాన్ అన్నారు, ఈ ఒకటో రోజు సన్సెట్ కి వాయించేసాడు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో ఉదయ్కి పెద్ద టాస్క్ పడింది. ఇంకా మళ్ళా వీడు ప్లాన్ ఆలోచించాలి, ఏం చేయాలరా ఏం చేయాలరా ఏం చేయాలరా. సరే అయితే మరి కలుద్దాం, బీచ్ లో కలుద్దాం. ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే ఈ వీడియో వచ్చి ఆడియన్స్ అందరికి వచ్చి చేరుతుంది అనమాట. ఈ వీడియో వచ్చి ఆడియన్స్ అందరికి వచ్చి చేరుతుంది అనమాట. ఇంతకు ముందు చెప్తాను, మంచోళ్ళు ప్లేస్ కలిసి వస్తుంది అదే కదా. ఏదో కొంట నీకు అమ్మంటే ఆయన మంచోడు వచ్చినాడంట, ప్లేస్ వచ్చింది. చందు ఎప్పటికైనా మంచోడేరా నీకు తెలియదు. ఏందన్న నువ్వు ఎందుకు ఇప్పుడు మా చందుని మొగిందంటే రేపు బీచ్ లో దిగే ఫోటోస్ మా వాడు ఎడిట్ చేయాలి నాకు. కాబట్టి ఐస్ బ్రూడ్ వేస్తాడు అనమాట. అది మా వాడు లైట్, మా వాడు నాకు తప్ప ఎవరు చేయడం. మానక డ్రైవర్ భయంకరంగా చేస్తాడు. అది నన్ను అన్నాడు ఎవడో, ఇప్పుడు ఎవడో ఎవడో అమ్మాయిలతో చాట్ చేస్తాడు. బ్రో ఐ యామ్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్ ఓన్లీ, ఐ యామ్ నాట్ చాటింగ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్స్, ఐ డోంట్ హావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్ బ్రో. ఇంగ్లీష్ ని ఇస్త్రాకలు మర్చి పెట్టేస్తున్నాడు. ఎవడండి ఇతను, ఎవడో చెప్పినాడు రా ఇప్పుడు మాట్లాడతా అమ్మాయిలతో చాట్ చేస్తాడు. నో బ్రో ఐ యామ్ నాట్ చాటింగ్ విత్ చూడండి. వా వా వండర్ఫుల్, అసలు ఒర్రి పంటను చూపిరా, పంటను చూపిరా, పంటను చూపిరా. హాయ్ ఫ్రెండ్స్, చెప్పినాం కదా ఇట్లా బీచ్కి వెళ్తామని. ఇదేందో నాకు అనిపించలేదు, వీళ్ళు బీచ్కి నన్ను ఎంత తొడగంపోరు. ఒకడేమో టీ షర్ట్ కొంటానని షాపింగ్కి వెళ్ళిండు, ఒక ఇద్దరేమో నాయుడుపేట బయట ఉండరు, మేమేమో నాయుడుపేట సెంటర్లో ఉండవు. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. వీళ్ళేమో ఇక్కడ కార్ ఏమో పార్కింగ్ లో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ట్రాఫిక్ మమ్మల్ని వచ్చి పోలీసు వాళ్ళు ఎట్లా సవాల్ ఖచ్చితం. ఇది మేమేమో ఇక్కడే ఉన్నాము చూడండి. ఇక్కడ కార్లో నేను ఉదయ్ చందు సురేష్ భరత్ కూర్చొని ఉన్నాం. ఏం చేయాలో కూడా తెలియదు. అదో వస్తాం వాళ్ళు మా వాళ్ళు చూడండి చూడండి. ఇద్దరు డ్రెస్ మార్క టీషర్ట్ కొన్నాడు, ఇద్దరు వచ్చిండ్రు టీషర్ట్ కొని ఎక్కుతున్నాము. టైం అయింది అందుకే వెళ్తున్నాము చూడండి. అదే విషయం లైట్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ మేము హైవే మీద వస్తుంటే ఈ ద్వారకా ఏదో టీషర్ట్ కొనాలని ఇక్కడికి వచ్చేసాడు. విషయం లైట్ అనమాట, విషయం లైట్. అడ్రస్ తప్పేనా, మాకు తెలియ హైవే లేదంట. పెద్ద సమస్య వచ్చి పడింది. అంత నాయుడుపేట ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్ నాయుడుపేట చూడండి. షాప్స్ అన్ని బట్టల షాపులు బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది చూడండి. ఎక్కువ బట్టల షాపులు ఎక్కువ ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఊర్లో. లేదు ఉదయ్ చాలా బాగుంది ఉదయ్ చూడు, ఏదో మెన్స్ గార్మెంట్స్ తేజ మొబైల్స్ చాలా చందూరు చందు. ఇది ఏదో బ్యాంక్ కాకుండా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడే ఫ్రెండ్స్ నాయుడుపేట హైవే మీదకి వచ్చినాము, ఇట్లా తినడానికి వచ్చినాము. తింటున్నాము ఏదో హోటల్ పావని అంట హైవే మీద. ఇక్కడ మంచిగా ఉంటుంది టిఫిన్, ఏదో ఒకటి తీసుకుందామని వచ్చినాము. కొంతమంది మా ఫ్రెండ్స్ డాబాలో తినరు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వల్ల, కాబట్టి మేము అందుకే వాళ్ళకి ఇక్కడ టిఫిన్ తినడానికి ఆపినాము. కారు చూడండి.
అయితారా పోదాం నడిచ బా. ఏమైనా డ్రీమ్ రా ఇది కూడా మంచిగా చూసినా. ఏ హాయ్ ఫ్రెండ్స్, కొండారి లెక్కల కడప మన ఎంసీ వచ్చినాం. ఇదే బీచ్ చూడండి నైట్ టైమ్ ఇట్లా వచ్చినాం, చెప్పినాం కదా బీచ్ టూర్ అని. నైట్ వచ్చినాం, ఇప్పుడే రీచ్ అయినాము బీచ్ కి. ఇక్కడ లైటింగ్ అందుకు బాగుంది. ఇంకా ఇప్పుడు మేము ఫుడ్ తిని ఇంకా బీచ్ అట్లా మంచి వాతావరణాన్ని మేము సూర్యుడు వేగిరారా వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఇషార్ బాలచంద్రా కదవా సరే ఉండి. నేను ఆల్తలా ఐ హావ్ వన్ స్మాల్ సజెషన్స్ ఫర్ యు. రండ్రా పొద్దునే సన్ రైజ్ చూడండిరా, వచ్చి చూడండిరా చూడండిరా, చూసి ఎంజాయ్ చేయండిరా, పడవలను చూడండిరా, చేపలు పడే వాళ్ళని చూడండిరా చూడండిరా. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తున్నారా, ఇంట్లో పొద్దున్న ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాయి, అమ్మాయిలకు మెసేజ్ చేస్తున్నారా, రండ్రా వచ్చి ఎంజాయ్ చేయండి రా, చూడండి రా సన్ రైజ్ చూడండి రా, ఎంత మార్నింగ్ ఎంత బాగుంది సన్లైట్ చూడండి రా బ్రో, అక్కడ చూపి బ్రో చూడండి రా, ఎంజాయ్ చేయండి రా వచ్చి ఎంజాయ్ చేస్తే సన్లైట్ మార్నింగ్ బీచ్ లో 6 అట్లా చూడండి రా. రాజు పొద్దునే సన్ రైజ్ చూసినావు, ఎలా ఉంది? సూపర్ సూపర్ అండి. ఈ రోజు నైట్ అంతా ట్రావెల్ చేసి ఎక్కడ వేస్ట్ కాదు, వర్త్ అసలు. దీనికోసం మేము చూడాలనుకున్నాము, భయంకరంగా ఉంది, ఫుల్ చిల్ అయ్యాము నైట్ ఫుల్. ఇప్పుడు సన్ రైజ్ చూసుకున్నాము, ఇంకా బాగా అనిపించింది. ఇంకొక సేపటి లో మనం బయలుదేరి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. ఇంకో 5 లో మనం ఎక్కడికి వెళ్తామని డిసైడ్ చేసుకుని దాన్ని రివీల్ చేస్తాము. సన్సెస్ చూడండి. సార్ అది సన్సెస్ చూడండి. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చూడండి మేము వచ్చినందుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా రండ్రా వచ్చి ఎంజాయ్ చేయండి రా, బీచ్ లకు రండ్రా. ఎప్పుడు 24 అమ్మాయిలతో చాట్ చేయడం కదరా, రండ్రా వచ్చి ఎంజాయ్ చేయండి రా. ఏం చేస్తున్నారు రా ఇంట్లో, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నారా రా, చూడండి రా సన్లైట్. మా వాళ్ళు బీచ్ లోనే వాలీబాల్ ఆడతాను రా, రండ్రా రే. నైట్ అంతసేపు ట్రావెల్ చేసి విసుకొచ్చిన లాస్ట్ కి సన్ రైజ్ చూసినాక అట్లా ఫీలింగ్ ఇస్తా. సార్ వాలీబాల్ ఎంత మందికి అదృష్టం వస్తుంది రాజు, వాలీబాల్ ఆడడం, వాలీబాల్ ఆడడం, బీచ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తా. చెప్పు ఎంత ప్లానింగ్ ఇవ్వుతుంది అంటే మా వంది అది మొత్తం విషయం. లైట్ చూడండి అసలు ఆ సన్ రైజ్ ఏంది, ఆ కత్తి ఏంది, మా కత్తి ఏంది, ఎంత బాగుంది అంటే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళిద్దరు వాలీబాల్ ఆడతారు బీచ్ లో మార్నింగ్ అప్పప్ప, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సినిమాటిక్ వీడియో రికార్డ్ అయితే అప్పుడు చూడండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తాను ఫ్రాంక్ గా, నేను ఒక యూట్యూబర్ గా చెప్పడం లేదు, పెద్ద మాట అన్నాడు సార్. ఆడు మీకు ఒక కొడుకులా, ఒక తమ్ముళ్ళ, ఒక అన్నలా చెప్తానా,
మార్నింగ్ బీచ్కి వచ్చి మార్నింగ్ 6-7 సన్ రైజ్ చూసా చూడండి. అసలు ఆ ఎంజాయ్మెంట్ ఎట్లుందండి మాకు, మా వాళ్ళు చూడండి. సురేష్ హాయ్ గాయ్స్, చాలా సన్ రైజ్ చూసాము, మంచిగా బీచ్ వాలీబాల్ ఆడాము, ఇంకా ఎవరు పాటి వాళ్ళు నొప్పులు వచ్చేసే వాళ్ళు. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ వాటర్ ఫాల్స్, కమ్ ఆన్ లెట్స్ గో. బ్రష్ లేదండి బ్రష్ చేసుకోవడానికి, కాబట్టి ద్వారకా యాప్ చెట్టు మీద పడి యాప ఫుల్ ఆకుంటుంది. ఇప్పుడు మేము దాంతో క్లీన్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.